निन्ना वैएसआरसीपी नायक प्रतिपक्ष नायक जगनमोहन रेड्डी गारु पद्धव तारीख नीचे जरूर असेंबली सवेश दृष्टि असेंबली सवेश अर्थवंत जर प्रजल की लाभ चकूर्चे विधा उद्देश्य तो प्रभुत्व आदाय व्यवहार की संबंधी को इंफर्मेशन तेलुगुदेश पार्टी मंत्री वार नायक स्पंद चूस प्रजास्वाम्या अपहास्य विधादेश पार्टी अच्छा ये मध्य युग मैं चूस राजु पक् राज्य दंडयात्रे विजय साधते गेलुक राष्ट्रीय वेल्थ ने दूरकंड प्रजल शत्रुराज्य प्रजल चूसी वाल अन्नी विधाल इबंध पड़ा मैं चाल सब चूस चाहे अदे विधा प्रभुत्व पे साक्षात मंत्रिवर्ग सीनियर मंत्री चुप्तार ओटल के मैं चूस ओटल वे गुरी मैं पट्टा प्रत्येक साजिक वर्ग ने उल्लंघिस्तू वाल ओटल मैं वाले पाने विधा माटाटे प्रभुत् राष्ट्र प्रजल ये विधा एंकंटे वेस मुख्य पेद वर्ग ओटल वे अने सूत्रीक प्रभुत्व अवसर एक्व वाले उबी वाल अन्नी विधाल इबंध पड़ाने दिशा प्रभुत्व पे वाली कुमार वर्ग अधिकार वर्ग भागस्वामी वाल पे प्रभुत् निर्णय कनपड़ता जगनमोहन रेड्डी गारु नेल कल में एम आदाया दाने वेबसाइट उची लेकिन इनफर्मेशन अड़गर अटे प्रजास्वाम्य प्रभुत् प्रजास्वाम्य प्रभुत् इव्वा बाध्यता लेदा राइट टू इनफॉरमेशन एक्ट प्रभुत्व व्यवहार अधिकार कल देश राज प्रतिपक्ष नायक सूट चपा की मोख दाटे एरदारो प्रभुत् तपन चपा खर्चुल्लो तिना बैठ पड़ता है आलोचारा लेकिन निधु दुर्वयोगा बैठ पड़ता आलोचन मर इंत चंद्रबाबुना गार ट्रांस्परेंसी ई गवर्नेंस गुड गवर्नेंस चाल उपन्यास असेंबली बैठक माटेवाजु प्रभुत्म उद्देश्यपूर्वक वाले खर्चल का लेते वाल भोजन का इवन बैठ पड़ता है वैपड़ना भयपड़ा अमे अड़ता साक्षात आर्थिक मंत्री गुजार इवन बजे सवेश प्रभुत् अन्नी विवरा सबसे चुप्तान बजेटी बजे एस्टिमेट बजे एस्टिमेटे आर्थिक मंत्री गारे प्रभुत्म पे वाल उदेश स्पष्ट मैं डिमेंड इवटाई वनका दींट दागे निगर अर्थमेटी दींट दोपड़ी जो लेकिन पटना लेते दोची बैठ पड़ता है भयपड़नारे मेदेश नायक डिमेंड लेकिन स्पष्ट पटनी दी बटी चूस्ते एमेंटे राबोये असेंबली सवेश जरगबोनायो अर्थम
మాట్లాడితే ఇప్పుడు ఒకటే మేము అడిగేది, మీరు మా అవసరాల కోసం ఇప్పుడు బడ్జెట్ అని చెప్పేసి మరి ఆర్థిక మంత్రి గారు చెప్తా ఉన్నారు. స్పష్టంగా మేము లెక్కలతో సహా చెప్పాము, 43 లక్షలు పెన్షన్లు ఉంటే దాదాపు 3800 కోట్లు కావాలని చెప్పేసి లెక్కలతో సహా. ఇదేమి దాపరికంగా లేదు, 1000 రూపాయలు 7 నెలలకి, 200 రూపాయలు 5 నెలలకు, 4 నెలలకు 5 నెలకు. దీనికి మొత్తం 3800 కోట్ల రూపాయలు అవసరం అవుతాయి. కానీ మీరు బడ్జెట్లో కేటాయించింది కేవలం 1338 కోట్లు మాత్రమే. అంటే 2462 కోట్లు పెన్షన్స్లోనే లోటు ఉంది. మేము మీరు పెన్షన్ కట్ చేశారంటే మీరేమంటున్నారు, లేదు మేము అందరికీ పెన్షన్లు ఇచ్చేసాం 1000 రూపాయలు అంటున్నారు. ఏ విధంగా సాధ్యమవుతుంది? మీరు కేటాయింపులే దాదాపు 2800 కోట్ల రూపాయలు 2400 కోట్ల రూపాయలు తక్కువ కేటాయించినప్పుడు ఏ విధంగా అందరికీ మీరు పెన్షన్లు ఇవ్వగలుగుతున్నారో తెలుసుకోవాలనుకుంటున్నాం మేము, ప్రతిపక్ష బాధ్యత అది. అదేవిధంగా ఫీజ్ రీఎంబర్స్మెంట్ దాదాపు 4000 కోట్ల రూపాయలు ఈ సంవత్సరం అవసరం ఉంటే మీరు కేటాయించింది కేవలం 2000 కోట్ల రూపాయలు మాత్రమే. మిగతా 2000 కోట్ల రూపాయలు ఏ విధంగా అడ్జస్ట్ చేశారని చెప్పేసి తెలుసుకోదలుచుకున్నాం మేము. అదేవిధంగా మరి రేషన్ సంబంధించి 3800 కోట్లు అవసరమైతే 1500 కోట్లు లోటు, అంటే 2300 కోట్ల రూపాయలు కేటాయించారు. సో ఇవన్నీ లేదా ఒప్పుకోండి, మీరు ఏదైతే బడ్జెట్లోనే మేము పెట్టేశామని అన్నారో ఒకవేళ బడ్జెట్ ప్రకారమే మేము ఖర్చులు పెడుతున్నాము, బడ్జెట్ ఫిగర్సే ఫైనల్ అంటే మీరు ఒప్పుకోండి. మేము రేషన్ కార్డ్స్ దాదాపు 23 లక్షలు తొలగించిన మాట వాస్తవం, 10 లక్షలు పెన్షన్ తొలగించిన మాట వాస్తవం, ఫీజ్ రీఎంబర్స్మెంట్ ఆపిన మాట వాస్తవం అని చెప్పేసి చెప్పుకోండి. అదేవిధంగా ఈరోజు 50000 రూపాయలు లోపు ఉన్న రుణాలన్నింటినీ కూడా పూర్తిగా ఎట్ ఏ టైం మాఫీ చేశామని చెప్పారు. మాకున్న సమాచారం ప్రకారం, మాకున్న లెక్కల ప్రకారం 50000 రూపాయల లోపు రుణాలను కనుక పూర్తిగా మాఫీ చేయాలంటే 14000 కోట్ల రూపాయలు అవసరమవుతుంది. కేవలం 50000 రూపాయల లోపు రుణాలు మాఫీ చేయాలంటే మీ మాట తీసుకుందాం. మీరు 50000 రూపాయల రుణాలు మాఫీ చేశారని చెప్పేసి భావిస్తాం, మరి 14000 కోట్లు కావాలి కదా. మీరేమో సారికా సంస్థకి 5000 కోట్లే కేటాయించారు కదా, మరి మిగతా 9000 కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి తీసుకొచ్చి అడ్జస్ట్ చేశారు అనేది తెలుసుకోవాల్సిన బాధ్యత ప్రతిపక్షం మీద ఉందా లేదా అని అడుగుతాము. మరి దీని మీద రేపు రుణమాఫీ మీద లేకపోతే బెంచెస్ మీద ఇటన్నిటి మీద చర్చ జరగాలి కదా. చర్చ జరగాలంటే అర్థవంతంగా జరగాలంటే పూర్తి సమాచారం అందరికీ కూడా అందుబాటులో ఉంచాల్సిన అవసరం ఉంది. ఎప్పుడు ఇది అడిగినా ఈ ప్రభుత్వాన్ని ఎప్పుడు నిలదీసినా కూడా రుణమాఫీ ఏం చేస్తారు, పెన్షన్ ఏం చేస్తారు, లేకపోతే ఇంటికో ఉద్యోగం ఉన్నారు ఏమి హామీల గురించి ఎప్పుడు చేసినా కూడా ఒకటే ఎజెండా, జగన్మోహన్ రెడ్డి గారి మీద వ్యక్తిగతమైన దాడి చేయటం. మీరు దొంగ, మీరు 420, లేదా మీరు దోస్తున్నారు, మీ 100000 కోట్లు ఇవ్వండి అని చెప్పేసి చేయటం తప్పితే ఈ ప్రభుత్వానికి స్పష్టంగా తాము చేసిన పనుల్ని ప్రజలకు చెప్పే ధైర్యం దమ్ము లేదని చెప్పేసి మేము భావిస్తాం. ఒకవేళ మేము అడిగిన ప్రశ్నలకి నిజంగా నిజాయితీతో మీరు సమాధానం చెప్పగలిగిన సత్తా ఉంటే చెప్పండి. మేము 1 లక్ష 10 లక్షల పెన్షన్ కట్ చేశారని చెప్పేసి 14000 కోట్ల రూపాయలు 50000 రూపాయల లోను పూర్తిగా మాఫీ చేయడానికి 14000 కోట్లు కావాలని చెప్తున్నాం, లేకపోతే మీరు చెప్పండి అక్కర్లేదు 50000 రూపాయల లోపు రుణాలు మాఫీ చేయాలని 2000 కోట్లు సరిపోతుంది చెప్పండి. అది చెప్పే దమ్ము ధైర్యం లేక జగన్మోహన్ రెడ్డి గారి మీద వ్యక్తిగతంగా దాడి చేసి ఈ విధంగా తన బాధ్యత నుంచి తప్పించుకోవడం ఇది 420 అని చెప్పేసి మేము భావిస్తా ఉన్నాం. ప్రజలకి మీరు జగన్మోహన్ రెడ్డి గారి గురించి గత 4 సంవత్సరాల నుంచి 3 సంవత్సరాల నుంచి రాష్ట్రంలో అన్ని రాజకీయ పక్షాలు కూడా మాట్లాడినాయి. ఆ పరిస్థితుల్లోనే ఎన్నికలకు కూడా వెళ్ళాం. ఎన్నికలకు వెళ్ళినప్పటికీ ఈ విషయాలు తెలియవు కావు, ఈ విషయాల గురించి మాట్లాడారు. ఎన్నికలకు ముందే జగన్మోహన్ రెడ్డి గారు జైలుకి వెళ్ళారు, ఇవన్నీ తెలుసు. వీటిని పదే పదే ప్రస్తావించి మీరు ప్రజలను మోసం చేయడానికి, మీ హామీల నుంచి పక్కకి తప్పుకోవటానికి పారిపోవటానికి ప్రయత్నం చేయదని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాము. ఈ మంత్రులు స్పందించే తీరు చూస్తామని ఎట్లా ఉందంటే వాళ్ళ శాఖల మీద వాళ్ళు దృష్టి పెట్టుకోకుండా, ఎందుకంటే సాక్షాత్ ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు దాదాపు 10 మందో 12 మందో మంత్రుల పనితీరు బాగలేదని చెప్పేసి మొన్న సాక్షిపత్రి కాదు వేరే పత్రులు ఎక్కడ చదివాలి నాంద చంద్రుడు ఎక్కడ వాళ్ళు చెప్తున్నారు సరిగ్గా పనిచేస్తున్నారని. వాళ్ళ శాఖల మీద ప్రజల ఉపయోగం కోసం పనిచేయకుండా జగన్మోహన్ రెడ్డి గారిని ఏ విధంగా తిట్టాలి, జగన్మోహన్ రెడ్డి గారిని ఏ విధంగా కించపరచాలి,
అనే దాని మీదే తర్ఫీద్ ఇచ్చి తెలుగుదేశం పార్టీ ఆఫీస్లో మాట్లాడేసిన తర్వాత ఈ మంత్రులు పరిపాలనలు మాత్రం పూర్తిగా పక్కన పెట్టేసి ఈ ప్రజలకి అన్యాయం చేయడానికే కంకణం కట్టుకున్నట్టు కనిపిస్తా ఉంది. దయచేసి మేము ప్రభుత్వాన్ని కోరేది ఏంటంటే ఈ అసెంబ్లీ సమావేశాలను మీరు నిజంగా ఈ రాష్ట్రానికి కొత్తగా ఏర్పడిన రాష్ట్రానికి మేలు చేస్తున్నాం మేలైన పరిపాలన అందిస్తున్నామని చెప్పేసి మీకు నమ్మకం ఉంటే మీరు ఈ శాసనసభ సమావేశాన్ని అర్థవంతంగా జరిగే విధంగా మీరు అంత సమాచారం ఇచ్చి చర్చని సభని నిర్వహించాలని చెప్పేసి మేము కోరుకుంటా ఉన్నాం. అడుగుతుంది అర్హత కావాలా, రాజ్యాంగం ఏమన్నా అటువంటిది ఏమన్నా పెట్టిందా? ఇది సాంప్రదాయం అక్కర్లేదండి, మేము రైట్ టు ఇన్ఫర్మేషన్ ప్రకారం కూడా తీసుకోవచ్చు. రాజశేఖర రెడ్డి గారు అడిగినప్పుడు ఆయన అంతా సమాచారం ఇచ్చారు, అన్ని వెబ్సైట్లో కూడా పెట్టేవాళ్ళు, అసెంబ్లీలో కూడా వాళ్ళు కావాలన్న ఇన్ఫర్మేషన్ కూడా పెట్టారు. ఆఖరికి ప్రతిపక్షమే నేనేదో దొంగలక్కలు చెప్పానని చెప్పేసి అరవింద్ చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో చెప్పిన విషయం ఎన్నప్పుడు గుర్తుంటుంది. ఒక ఇరిగేషన్ మీద చర్చ జరిగేటప్పుడు నేను ఉద్దేశపూర్వకంగా తప్పుడు లెక్కలు ఇచ్చాను అని చెప్పేసి ప్రకటించిన విషయం ఎన్నప్పుడు గుర్తుండే ఉంటుంది. ఆ విధంగా రాజశేఖర్ గారు ఎప్పుడు చేయలే, ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్నా కూడా అధికారుల దగ్గర పెట్టారు, సెక్రటరీ కూడా చూసుకోమన్నారు, లేదా అవసరమైతే స్పీకర్ గారి దగ్గర కూడా పెట్టారు. ఈరోజు మీరు జగన్మోహన్ రెడ్డి గారు ఒక సమాచారం అడిగారు, ఎందుకు సాక్షాత్ ఈ దేశ ప్రధాని గారే అన్ని లెక్కలు కూడా వెబ్సైట్లు పెట్టండి అని చెప్పేసి ఉత్తర్వులు ఇచ్చారు. ఒక సాంప్రదాయాన్ని అక్కడి నుంచి ప్రారంభించారు అనుకుంటున్నాను. అది చేసినప్పుడు మీకేమిటి? లేదు మేము పెట్టమని చెప్పండి, పెడతామని చెప్పి చెప్పండి, పెట్టకపోతే పెట్టకపోవడానికి కాదనేది చెప్పండి. అది ఏమన్నా దాచే దాపరికం ఉన్న లెక్కల, ప్రజలకు తెలియకుండా లెక్కలు ఏమైనా ఉన్నాయా? అంతేకాని ఈ విధంగా ఇప్పుడు రాజశేఖర గారు ఇవ్వలేదు అనేది ఒక ప్రతిదానికి ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారిను రాజశేఖర రెడ్డి గారిను టార్గెట్ చేసుకుని వ్యక్తిగతంగా మాట్లాడుకుంటే దేని మీద కూడా మాట్లాడే దమ్ము ధైర్యం వాళ్ళకి లేదు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు ఏది గోదావరి నీళ్ళన్నీ కూడా కృష్ణా డెల్టాకి మరలిస్తాం కావాలని చెప్పేసి ఇదే నాయకుడు ఇదే పార్టీ ఆ రోజు కాలం తవ్వుతుంటే అంత డబ్బులు దోచుకుంటారని చేశారని చెప్పేసి చెప్పారు. ఎందుకు తవ్వుతున్నారు అసలు ప్రాజెక్ట్ కట్టుకోకుండా అన్నారు. ఆ కాలంలో ఉపయోగించుకునే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు గోదావరి జలాలను మేము మళ్లిస్తాము కృష్ణ అవసరాల కోసం, కృష్ణ అవసరాన్ని దీని ద్వారా తీర్చి శ్రీశైలం నుంచి రాయలసీమకు ఉపయోగం చేస్తామని చెప్పేసి ఆ నాయకులు మాట్లాడుతున్నారు. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు 854 అడుగులకి శ్రీశైలంలో జీవో ఇస్తే అది అన్యాయం, ఆంధ్రాకి అన్యాయం జరుగుతుంది అని చెప్పేసి మరి ఇదే సాక్షాత్ ఈ ఇరిగేషన్ మంత్రి గారి నాయకత్వంలోనే ప్రకాశం బ్యారేజ్ మీద ధర్నా చేశారు. ఈరోజు రాజశేఖర రెడ్డి గారు జీవోని దిగ్గైంది ఆ ప్రభుత్వానికి మాట్లాడటానికి లేదా పోరాటం చేస్తానికి. కనీసం ఈ ప్రభుత్వం పనితీరు ఎట్లా ఉందంటే సాక్షాత్ ఇరిగేషన్ మంత్రి జిల్లాలో కూడా ఈ రోజు వరకు మేము దాలవా ఇస్తాము ఇవ్వము అని చెప్పలేని చేతగాని శబ్దావస్థలో ఈ ప్రభుత్వం ఉంది, నిద్రపోతున్న పరిస్థితుల్లో ఉంది. రాజధాని మరొకటి అప్రజాస్వామికం పూర్తిగా వ్యక్తిగత ఎజెండాతో వెళ్తున్నారని చెప్పేసి ఈ రాజధాని వ్యవహారం తెలుస్తుంది. తప్పకుండా రాజధాని వ్యతిరేకిస్తలా, రాజధాని ఎక్కడ ఏర్పాటు చేయాలనేది పూర్తిగా అధికారంలో ఉన్న ప్రభుత్వాలు అనేది చట్ట ప్రకారం జరుగుతుంది. దాంట్లో మేము ఎటువంటి మాకు జగన్మోహన్ రెడ్డి గారికి కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ ఎటువంటి అభ్యంతరాలు లేదు. కానీ వాళ్ళు చేస్తున్న విధానం పూర్తిగా లోపపూరితంగా, కొంతమంది పెట్టుబడిదారులకి ఉపయోగకరంగా, రైతులకి ప్రత్యేకంగా సన్నచ్చిన రైతులకి, కౌలు రైతులకి, వ్యవసాయ కూలీలకి గొడ్డలు పెట్టేలాగా ఉంది ఆ విధానం అని చెప్పేసి మేము చెప్తాము. అందుకే దాన్ని వ్యతిరేకిస్తాము. నిజంగా చిత్తశుద్ధి ఉంటే తెలుగుదేశం పార్టీకి లేదంటే చంద్రబాబు నాయుడు గారికి ఏదైతే ప్రతిపక్షాలు నిర్వహిస్తున్నాయో దాని గురించి ఒక అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి ఇదిగోండి మీ అభ్యంతరాలు ఇవి, ఈ అభ్యంతరాలు ఏ విధంగా మేము అధిగమించదలుచుకున్నాం, మీరు చెప్తున్న వర్గాలకు ఏ విధంగా న్యాయం చేస్తామని చెప్పేసి చెప్పాల్సింది పోయి సింగపూర్ వెళ్ళేసి వచ్చేసారు. సింగపూర్ నుంచి కమిటీ వచ్చేసింది, సింగపూర్ కమిటీ ఆకాశంలో చక్కెర కొడుతున్నారు. రేపు
ఆ అవసరమైతే పోలీసుల్ని మిలిటరీ దించి మిలిటరీ దించి కూడా ఈ రైతుల్ని బలవంతంగా ఖాళీ చేపించే విధంగా చంద్రబాబు నాయుడు గారి ఆలోచన విధానం కానీ లేదా వ్యవహారం కానీ కనబడతా ఉంది. మేము చేసుకోండి, మీరు అధికారంలో ఉండగా ఇంకా మిమ్మల్ని మమ్మల్ని అడుగుతారండి. అధికారంలోనే మీరు ఈ రోజు కూడా ఏంటంటే తెలుగుదేశం పార్టీ అర్థం చేసుకోవాల్సింది, కేవలం అభియోగాలు మాత్రమే మోపబడ్డాయి జగన్మోహన్ రెడ్డి గారి మీద. ఆ అభియోగాలు ఎక్కడ కూడా నిరూపణ కాలేదు. ఇది కోర్టులో ఇంకా తేల్చాల్సిన విషయం. ఇదే విధంగా 2004 ముందు చంద్రబాబు నాయుడు గారి మీద అనేక ఆరోపణలు అనేక అభియోగాలు వచ్చినాయి. అభియోగాలు వచ్చినప్పుడు వారు స్టే తెచ్చుకుని కొనసాగారు, దాన్ని దృష్టిలో పెట్టుకొని. ఇది కేవలం అభియోగాలు మాత్రమే, అభియోగాలు వాస్తవా కాదనేది రేపు కోర్టులు తెలుస్తాయి. ఒకవేళ నిజంగా ఆస్తులు జప్తు చేసుకుని ఉంటే మీరు చేసుకోండి, ఎవరైనా ఆఖరికి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు 100 కోట్లు 100 కోట్లు అంటే 10% నాకు ఇచ్చేసి దాంట్లో మిగతాదంతా మీరు తీసుకోమని చెప్పేసి అంత స్పష్టంగా చెప్పిన తర్వాత కూడా ఊరిని ఏదో బురదల్లేసి వాళ్ళ చేత కానితనాన్ని కప్పిపుచ్చుకుంటానికి జగన్మోహన్ రెడ్డి గారిని రాజశేఖర రెడ్డి గారిని అడ్డం పెట్టుకుంటారు. తప్పితే వాళ్ళు అన్ని రంగాల్లో ప్రభుత్వం వైఫల్యం చెందింది. ఒకటి జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారు అని అడ్డం పెట్టుకుంటారు, లేదా రాష్ట్ర విభజనని అడ్డం పెట్టుకుంటారు. ఒక సైడ్ ఏమో రాష్ట్ర పరిస్థితి బాగాలేదు, రాష్ట్ర విభజన మూలంగా కాంగ్రెస్ పార్టీ అన్యాయం చేసేసిందని చెప్పేసి చెప్తారు. ఇంకో పక్కనేమో Q1 Q2 Q1 Q2 బ్రహ్మాండంగా ఆదాయాలు పెరిగిపోయినాయి, ఆదాయ పరిస్థితి బాగుంది అని చెప్పేసి ఇంకో పక్కన చెప్తారు. కాబట్టి ఇటువంటి కళ్ళబొల్లి మాటలు కాకుండా నిజంగా మీరు మేలు చేయాలి పేద ప్రజలకి, ఈ కొత్తగా ఏర్పడిన రాష్ట్రానికి మేలు చేయాలి, మేలైన పరిపాలన అందించాలనే చిత్తశుద్ధి మీలో ఉంటే ప్రజాస్వామ్యబద్ధంగా పరిపాలించండి. ప్రజలకు అన్యాయం చేయకుండా మంచి సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు ముందు నడపండి. తప్పకుండా ప్రతిపక్షంగా మా బాధ్యతగా జరిగే ప్రతి మంచి పనికి కూడా మా సహకారం ఉంటుందని చెప్పేసి తెలియజేస్తూ మేము ఏదైతే వాళ్ళు మేము అడిగిన సమాచారం ఇవ్వటానికి నిరాకరించారో దాన్ని ఖండిస్తూ జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇటువంటి వ్యక్తిగత దాడుల కంటే కూడా మీరు దయచేసి ప్రజా పరిపాలన మీద దృష్టి పెట్టమని చెప్పేసి కోరుకుంటున్నాను. హౌజ్లో యాక్చువల్గా రుణమాఫీ, అదేవిధంగా రాజధాని, విద్యార్థులు ఆఖరికి ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్ కూడా సక్రమంగా నిర్వహించుకోలేని దురవస్థలు ఈ ప్రభుత్వం ఉందంటే ఈ ప్రభుత్వం యొక్క పనితీరు ఏదంగా ఉందో ఆలోచించుకోవచ్చు. మనందరం కూడా ఇంటర్మీడియట్ పాస్ అయ్యాం. ఇంటర్మీడియట్ని ఎడ్యుకేషన్ లైఫ్లో ఒక ప్రత్యేకమైన ప్రాధాన్యత ఉంది, ఎందుకంటే మన ఫ్యూచర్ దాని మీద ఆధారపడదు కాబట్టి. అటువంటి విద్యార్థుల్ని 2 నెలల నుంచి ఎటువంటి గందరగోళ పరిస్థితులు గురి చేశారో మీ అందరూ కూడా అర్థమవుతా ఉంది. కనీసం మేము కలిసి పోటీ చేశాం మా మిత్రపక్షం అని చెప్పేసి చెప్పుకుంటున్న తెలుగుదేశం పార్టీ కనీసం మోడీ గారిని ఒప్పించైనా సరే, మోడీ గారిని ఒత్తిడి తీసుకొచ్చైనా సరే, ఈ ఇంటర్మీడియట్ 10 సంవత్సరాలు ఉమ్మడిగా పెట్టిన విద్యా రంగాన్ని ఈ ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ సంబంధించి మీరు ఇంటర్ఫీర్ కండి అని చెప్పేసి ఒప్పించలేని దుస్థితిలో ఈ ప్రభుత్వం ఉంది. మరి అదే విధంగా స్పెషల్ స్టేటస్ అన్నారు, లేదా ట్యాక్సెస్ ఫ్రీ అన్నారు, ఏదో రకరకాలుగా అన్నారు. మీరు భూములు ఇవ్వకపోతే బలవంతపు భూమి సేకరణ చట్టం ద్వారా భూమి సేకరిస్తారంటున్నారే, రైతులు మీ దగ్గరికి వస్తే దాంట్లో 10 మందో 15 మందో నేను మేము భూములు ఇస్తాను వ్యతిరేకం అంటే భూములు ఏ విధంగా తీసుకోవాలో మాకు తెలుసు అని బెదిరిపోతున్న మాట్లాడతారే. స్పెషల్ స్టేటస్, ట్యాక్స్ ఫ్రీ, లేదా చట్టంలో ఏదైతే పెట్టారో అది ఏ రోజైతే కేంద్ర మంత్రులకు సహకరిస్తలేదో మా మంత్రులు విత్డ్రా చేసుకుంటామని చెప్పేసి ఎందుకు బెదిరించడం లేదండి? ఎందుకు వివరించడం లేదు? మీరు ఇంకా ఇద్దరు మంత్రులు చేర్చడానికి కేంద్ర ప్రభుత్వంతో మీరు లాలించి పడుతున్నారు. అంటే మా రాష్ట్రానికి చట్ట ప్రకారంగా వచ్చినవి కానీ, లేదా మీరేదైతే పార్లమెంట్లో మాట్లాడి ఆనాటి ప్రైమ్ మినిస్టర్ హామీ ఇచ్చినవి కానీ ఇవన్నీ ఇవ్వకపోతే మా మంత్రులను తొలగిస్తామని చెప్పేసి చెప్పలేని ధైర్యం ఉన్నారంటే ఈ ప్రభుత్వం ఈ నాయకుడి యొక్క మైండ్ సెట్ ఏంటో మనం అర్థం చేసుకోవచ్చు అని చెప్పేసి కూడా మనం చేస్తాం. ఇది రుణమాఫీకి సంబంధించి కొండపల్లి శ్రీనివాస్ రెడ్డి అని తాడేపల్లిగూడెం, అతనికి గుడివాడ దగ్గర KDCC బ్యాంక్లో లోన్ ఉంది. అతను తీసుకున్న లోను 18,600 రూపాయలు.
అతని స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ 12,600, కానీ అతనికి వచ్చింది మాత్రం 3,740 రూపాయలు. ఇది సాక్షాత్తు ఆ బ్యాంక్ వారు తయారు చేసిన లిస్టుల ప్రకారం. అంటే అన్నిట్లోనూ గందరగోళమే, రుణమాఫీలో గందరగోళం, రాజధానిలో గందరగోళం, విద్యారంగంలో గందరగోళం. అసలు ముఖ్యమంత్రి గారికి ఈ అధికారులు సహకరిస్తున్నారా లేదా అనే అనుమానం కూడా కలుగుతా ఉంది. ఎందుకంటే చాలా అనుభవజ్ఞుడు అని చెప్పేసి చాలా పేరు చంద్రబాబు నాయుడు గారు, చాలా సీనియర్ నాయకుడు, 9 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశారు కాబట్టి. సరే వాళ్ళ పని, వాళ్ళ మంత్రుల పనితీరు బాగాలేదని సాక్షాత్ ఆయనే చెప్తున్నారు. ఈ ట్రాన్స్ఫర్స్ లో లక్షలు అందుకున్నారు అని చెప్పేసి ఆయనే సర్టిఫై చేశారు. ఇవన్నీ పక్కన పెడితే మంత్రులకు సహకరిస్తున్నారా లేదా అని పక్కన పెడితే ఆఖరికి ముఖ్యమంత్రి గారికి కూడా అధికారులు సహకరిస్తలేదేమో అనే అనుమానం కలుగుతా ఉంది. దీన్ని చూస్తామంటే ఒక సైడ్ ఏమో 50,000 రూపాయల వరకు మేము పూర్తిగా మాఫీ చేసేసాం, అట్ అంటే వీళ్ళందరినీ కూడా రుణముక్తులు చేసేసామంటారు. ఆ 50,000 లోపు ఉన్న వాళ్ళకి వచ్చే దాకా లేవు. ఈ లెక్కలు అనేక అవుతారు. దయచేసి దీని మీద కూడా దృష్టి పెట్టమని చెప్పేసి కోరుతాం.